నమస్కారం. ఎలాంటి న్యూస్ కు స్వాగతం. బోయినపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా మండలంలోని రత్నపేట గ్రామంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఛత్రపతి శివాజీ భారతదేశానికి చేసిన సేవలను విశేషంగా కొనియాడారు. గ్రామానికి చెందిన శివాజీ యూత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు. బోయినపల్లి మండలం రత్నపేట గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆర్య క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ నేతృత్వంలో 399వ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక హనుమాన్ ఆలయం నుండి శివాజీ విగ్రహం వరకు భారీ ఊరేగింపును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్తో పాటు రాజన్న సిరిసిల్ల బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం అఖండ భారతానికి స్ఫూర్తిదాయకుడుగా మరాఠా యోధుడిగా భరతమాత కన్న ముందుబిడ్డగా వెలుగొందిన ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవలు విశేషమైనవని కొనియాడారు. సమాజ హితం కోసం పనిచేసిన శివాజీని ప్రతి యువకుడు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ రైతు బంధు సమితి కన్వీనర్ కునకటి లక్షిరెడ్డి, మండల మార్కెట్ కమిటీ చైర్మన్ లేఖల్ సత్యనారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ కునకటి నాగయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తిరపాక కొండయ్యతో పాటు సర్పంచ్ రంగి రేణుకా తిరుపతి, ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షులు పడోగాని అశోక్, కందార శ్రీనివాస్, కిష్టయ్య, గుండ సుధాకర్, రాంబాబు, గురజాల కోటి తదితరులు హాజరయ్యారు. ఈ జిల్లా అంతా అభివృద్ధి బాధ్యత నాదేని చెప్పేసి తప్పకుండా మీ అందరితో కలిసి పనిచేసి ఈ జిల్లాను అభివృద్ధిలో ముందుందామని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమానికి ఒక గొప్ప మహనీయుని జయంతి కార్యక్రమానికి ఆహ్వానించి వారికి పూలమాల సమర్పించే అవకాశం కల్పించిన రత్నంపేట గ్రామ సోదరులందరికీ సోదరి మండలందరికీ పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వారు చూపినటువంటి పాటలు వారు ఆశయాలను కొనసాగించే విధంగా మనం అందరం కూడా ముందుకు నడవాలని చెప్పి వారు ఒక బీసీ సామాజిక వర్గంలో ఉన్నా కూడా అనేక పోరాటాలు చేసి అమ్మవారి ఆశీస్సులతో అదేవిధంగా తల్లిదండ్రుల జీవనాలతో ఒక రాజ్యాన్ని స్థాపన చేసుకొని ఆనాడు ఆ సమాజాన్ని ఎదిరించి నిలబడినటువంటి మహానాయకుడు ఛత్రపతి శివాజీ, ఆ ఛత్రపతి అనేటువంటిది కూడా ఆ వీరుడు ధీరుడు శూరుడు కనుకనే ఆ నామకరణం వచ్చింది. కనుక వారు చూపినటువంటి పాటలు వారు చేసినటువంటి పాటలు మనం అందరం కూడా పయనించాలని చెప్పి కోరుకుంటూ అంతేకాకుండా ఆయన కుల బాంధవులు ఉన్నట్టు ఒక కోరిక కోరాలి. అన్నా మా కులసంగ భవనానికి డబ్బులు కావాలంటే తప్పకుండా ఇప్పుడే 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నా. ఇదే సందర్భంలో గ్రామంలో అనేక కులసంగ భవనాలు, అదేవిధంగా సిసి రోడ్లు, హైమాస్ లైట్లు ఇవన్నీ కూడా పెంచుకున్నాం. ఈ గ్రామంలో గతంలో కూడా అంబేద్కర్ విగ్రహావిష్కరణ, ఐలమ్మ విగ్రహావిష్కరణ కూడా ఈ గ్రామంలో చేసుకున్నాం. ఇది చైతన్యవంతమైనటువంటి గ్రామం ఈ గ్రామం. కనుక మరి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయింది. మరి కరెంట్ వచ్చినాయి, నీళ్ళు వచ్చింది, రైతు బంధు వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఆసరా పెన్షన్ వచ్చింది. ఇవన్నీ మన జీవితాల్లో వెలుగు నింపడం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కృషి చేస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు పరిపాలన చేశాయి, అనేక మంది మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ కొండగట్టు అంజనాను ఎవరు కూడా పట్టించుకునేటువంటి పాపాలు పోలేదు. ఆ కొండగట్టు అంజనా దగ్గరికి పోతే తాగే నీళ్ల కోసం కూడా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొన్నాం. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు సుమారుగా ఒక 40 కోట్ల రూపాయలతో అక్కడ మంచినీటి సౌకర్యాన్ని, కొత్త కోనేరును, కార్యాలయాలను, అదేవిధంగా కళ్యాణ కట్టను, మండపాలను, ఈ విధంగా దీక్ష విరమణ మండపాలను కూడా మనం నిర్బంధం చేసుకున్నాం. కానీ అవి సరిపోవు. మనం ఒక యాత్రాత్రిని ఎట్లయితే అభివృద్ధి చేసినామో మరి 2000 కోట్ల రూపాయలతో యాత్రాత్రిని అభివృద్ధి చేసినాం. అదే తరహాలో కొండగట్టును కూడా అంతకంటే పెద్దగా కొండగట్టు అంజన ఆలయం ఎక్కడుంటుంది మంచి ఆలయం అంటే
అది ఈ దేశంలో ఎక్కడ ఉంటుంది అంటే అది కొండగట్లో ఉంటుంది అనే విధంగా 1,000 కోట్లైనా పర్వాలేదు దాన్ని అభివృద్ధి చేస్తాం అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక 100 కోట్ల రూపాయలను మరి జగిత్యాల సభలో ప్రకటించారు. ప్రకటించినప్పుడు ఏ కేసీఆర్ వస్తారని చెప్పాడు. అది అత్తయ్య పోతయ్య వస్తుందే కదా అని అనుకున్నారు. మరి అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో మొన్ననే ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి 100 కోట్ల జీవ ఇస్తే ఇక్కడ అది నేను పేపర్లో పంపించినంత నమ్మేరు. కానీ మొన్న వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కొండగట్టులో 3 గంటల పాటు సమీక్ష నిర్వహించి ఇది 100 కోట్లు కాదు 500 కోట్లు కాదు 1,000 కోట్లైనా దీన్ని ఖర్చు పెట్టి చేస్తామని చెప్పారు. అన్ని రకాల సౌకర్యాలు మరి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మన కొండగట్టు అంజనం ఒక మహామానవిత ఆలయంగా ఆ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని చేయాలని ఒక నిజమైనటువంటి హిందూ బిడ్డగా కేసీఆర్ గారు చేసినటువంటి హోమాలు యజ్ఞాలు లోక కళ్యాణార్థం కోసం ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎవరు కూడా చేయరని ఈ యొక్క హోమాలు యాగాలు చేసినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. రెండు మాడేళ్లు తెచ్చినాం ప్రతి ఎకరానికి నీళ్లు పారిస్తాం. అంతేకాకుండా వారి సొంత వారి తాతయ్య అమ్మమ్మల పేరు మీద మరి 1,00,000 రూపాయలతో ఒక సొంత స్కూల్ను కూడా పేద పిల్లల కోసం నిర్మాణం చేస్తున్నాం. మనం భూమి పూజ చేస్తున్నాం కనుక అంతే. అంతకుముందు రైతు వేదికను కూడా వారి అమ్మమ్మ తాతల మీద కూడా మనం నిర్మాణం చేసుకున్నాం. ఇట్లా మరి గతంలో పాలించిన వాళ్ళు పాలకులు కాదా, గతంలో గెలిచినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కాదా, గతంలో పరిపాలన చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు కాదా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మరి వేరే రాష్ట్రాలలో కూడా 24 గంటల కరెంటు లేదు, వేరే రాష్ట్రాలలో రైతు బంధు లేదు, వేరే రాష్ట్రాలలో కళ్యాణ లక్ష్మి లేదు, వేరే రాష్ట్రాలలో 2,000 రూపాయల పెన్షన్ లేదు. కానీ మన ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉన్న ప్రాంతంలో మాత్రమే ఇవన్నీ కూడా అభివృద్ధి జరుగుతున్నటువంటి సందర్భం జరుగుతుంది. కనుక ఇవాళ మన ఛత్రపతి శివాజీ మరి ఆనాడు కూడా గడువు బలైన వర్గాలు రాజ్యాధికార సాధన చెయ్యాలి, మన మనం అందరం కూడా గొప్పగా ఉన్నతంగా ఎదగాలని ఆనాడు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిన వారి ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి గారు మనందరి జీవితాల్లో వెలుగునిస్తున్నటువంటి సందర్భంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ఆర్య క్షత్రియ కుల బాంధవులందరికీ గ్రామ సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి ఇక్కడ పెద్దలందరికీ మరొకసారి ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేసి